శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమః శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు సాయంత్రం జరిగే మహాదీపోత్సవాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలను కల్పించి ఆలయంలో మహాదీపం దర్శించే వారికి పాసలను టిక్కెట్లను ఏర్పాటు చేసి ఆలయంలోకి ప్రవేశించాక ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలో చెప్పి మహాదీప వైభవాన్ని వివరించి భోజనాలు ముగిసిన తర్వాత మహాదీప దర్శనం కోసం అరుణాచలేశ్వర ఆలయానికి మధ్యాహ్నం 1 గంటకే బయలుదేరుతాం. అప్పటికే మహాదీపోత్సవ దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులతో అరుణగిరి ప్రదక్షిణ మార్గాలన్నీ ఇసుక వేస్తే రాళ్ళనంతగా నిండిపోతాయి. అలా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తుల రద్దీ వల్ల ఏ వాహనాన్ని అనుమతించరు గనక ఎంత దూరమైనా నడుచుకుంటూనే వెళ్ళాలి. పాస్లు టిక్కెట్లు ఉన్నవారు అమ్మని అమ్మాళ్ళు గోపురం నుండి ఆలయంలో ప్రవేశించే వరకు చాలా ఉత్కంఠగా ఉంటుంది. అరుణాచలం అంతా పోలీసుల రక్షణతో నిండిపోతుంది. ఎందుకంటే ఈ కార్తీక దీపోత్సవాన్ని దర్శించడానికి సుమారు 40 నుండి 45 లక్షల మంది వస్తారు గనక రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రభుత్వ కార్యనిర్వహణాధికారులు ఈ మహోత్సవాన్ని దర్శించడానికి వస్తుంటే వారికి చేసే ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తుంది. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో కూర్చోవాలో పోలీసులు వారికి సూచిస్తారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా 3వ ప్రాకారంలోకి వెళ్ళి ప్రతి సంవత్సరం మేము మహాదీపాన్ని దర్శించే ఆ ప్రదేశం కోసం ఎంతో ఆరాటపడతాం. ప్రతి సంవత్సరం మహాదీపోత్సవంలో ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖ గాయకులను ఆహ్వానిస్తారు. చాలామంది భక్తులు అరుణాచల శిఖర దర్శనానికి వెళుతూ ఉంటారు. ఆలయం అంతా భక్తులతో నిండిపోతుంది. ఈలోగా ఓదువార్లు దేవారాలతో పరమేశ్వరుని కీర్తిస్తారు. పోలీసులు, కమాండోలు దర్శనానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించడానికి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు అరుణగిరి శిఖరంపై మహాదీపంలో ఒత్తిన అమర్చే విధానాన్ని దర్శించుకుందాం. దీపనాడారు వంశస్థులు 500 మీటర్ల తానును 500 కేజీల ఆవు నెయ్యిలో నానబెట్టి సిద్ధం చేస్తున్నారు. ఈ దృశ్యం అపురూపమైనది, అరుదైనది, అద్భుతమైనది. ఈ మహాదీపాన్ని ప్రజ్వలింపచేసే అదృష్టం దీపనాడారు వంశస్థులకు పారంపర్యంగా వస్తుంది. ఉదయం జరిగిన భరణి దీపోత్సవంలో సదాశివమూర్తి నుండి శక్తి, శక్తి నుండి మహేశ్వర మూర్తులు ఉత్తేజమయ్యాయని దర్శించుకున్నాం. ఈ విషయాన్ని శైవ సిద్ధాంత గ్రంథంలో మైకండారు రచించిన శివజ్ఞాన బోధం అనే గ్రంథంలో శివజ్ఞానముని విరచిత శివజ్ఞాన మహాభాష్యాన్ని అరుళ్నంది శివాచార్య రచించిన శివజ్ఞాన సిద్ధియార్ అనే గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకున్నాం. జీవులు కర్మలను అనుభవించడానికి దేహాలు కావాలి కాబట్టి జీవుల పునరుత్పత్తి జరిగి ఆత్మలు దేహాలను ధరించాలంటే ముందుగా సృష్టి జరగాలి. ఈ మహాదీపోత్సవంలో జరిగే కార్యక్రమం అంతా మొదటిగా శివ శక్తి అనుగ్రహం వల్ల సృష్టి ఏర్పడి జీవులు ఉద్భవిస్తాయి. ఇదంతా మహేశ్వరమూర్తులు ఎదుట ఎంతటి వైభవంగా జరుగుతుందో ఇప్పుడు జరగబోయే మహాదీపోత్సవంలో దర్శించుకుని పునీతులు అవుదాం. అరుణాచల క్షేత్రంలో జరిగే ఈ మహాదీపోత్సవాన్ని వర్ణించడానికి, వివరించడానికి వాగ్దేవి, వాసిని దేవతలకు కూడా సాధ్యం కాదనుట అతిశయోక్తి కాదు.
ఆ మహాకరుణాకర సాగరం యొక్క దర్శనం పొందాలని ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని భక్త సాగరం తపిస్తూ ఉంటుంది. ఆలయంలో పాటలు, శివనామస్మరణలు, వాయిద్యాలు, నృత్యాలు, దేవారాలతో ఆలయమంతా మారుమ్రోగిపోతూ ఉంటుంది. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులైన మెయిల్ స్వామి ఈ దీపోత్సవంలో పాల్గొని ఎంతో చురుగ్గా, ఇష్టంగా భక్తులకు సదుపాయాలను సమకూర్చడాన్ని నేను అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. పంచమూర్తులలో గణపతి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, సోమాస్కందమూర్తి, అపీత కుచాంబ, చండీశ్వరులను ఆలయంలో అద్భుతంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. పంచమూర్తులలో ముందుగా వినాయకుడు ఆనందతాండవం చేసుకుంటూ రాగా ఆ వెనక వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు తరలి వస్తారు. ఆ తర్వాత సోమాస్కందమూర్తిని తీసుకొచ్చే విధానం మోసే భక్తుల మోముల్లో ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఆ అపురూపమైన దృశ్యాన్ని దర్శించే భక్తులు పులకించి కేరింతలతో తమ తమ ప్రదేశాల నుండి పైకి లేచి పారవశ్యంతో మైమర్చిపోతారు. ఆలయంలో ప్రముఖ గాయకులు తమ పాటలతో భక్తులను మరింత ఉత్సాహపరుస్తారు. పోలీసు వారు భక్తులను అదుపు చేయటం ఎంతో కష్టసాధ్యమైన పని. ఇక జగన్మాత అపీత కుచాంబ ఆనంద తాండవంతో భక్తులను అనుగ్రహించడానికి ఉత్సాహంతో వస్తారు. ఆ వెనక చండీశ్వరుడు అనుసరిస్తారు. పంచమూర్తులు వచ్చి 16 కాళ్ల మండపంలో ఆసీనులవుతారు. పంచ పల్లకీలను మోసేవారు ఎంతో చాకచక్యంగా పల్లకీలను ఊపుతూ తీసుకెళ్తారు.
అరుణాచల ప్రదక్షిణ చేసే భక్తులందరి హృదయంలో పరమాత్మ కరుణను నింపుకుని మరి ఆయన అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఈ అరుణాచల కార్తీక దీప దర్శనం కోసం ముక్కోటి దేవతలు, అష్టదిక్పాలకులు, సిద్ధులు, యోగులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు సూక్ష్మ రూపాలతో అక్కడే కొలువు తీరి ఉన్నారనడానికి భక్తులకు అనేక అనుభూతులు ఉన్నాయి. ఇంతే కాకుండా ముమ్ముక్షువులు, జిజ్ఞాసువులు, సాధకులు ఎంతో ఆర్తిగా ఆ దర్శనాన్ని ఆనందంగా దర్శించుకుంటూ ఉంటారు. ఈ దృశ్యాలన్నింటినీ వీడియో ఫోటోగ్రాఫర్లు అత్యంత చురుగ్గా చిత్రీకరిస్తారు. ఇంకోవైపు అరుణగిరి శిఖరంపై జరిగే మహాదీపోత్సవాన్ని దర్శించడానికి అనేక వేల మంది భక్తులు తరలి వెళ్తారు. ఆలయంలో నుండి చూస్తున్న భక్తులకు అరుణగిరి శిఖరంపైకి వెళ్ళే భక్తులు చీమల వరుసలా తలపిస్తారు. ఆలయంలో శివనామ స్మరణలు, అన్నా మలయార్కి హరోంహరా అని భక్తులు చేసే స్మరణలతో ఆలయం అంతా మారుమోగిపోతూ ఉంటుంది. పంచమూర్తులను పూజించే శివాచార్యులు, ప్రముఖులు ఆలయ మండపం వద్దకు వస్తారు. ఈ సమయంలో ఆకాశంలో గద్దలు వచ్చి భక్తులను మరింత ఉత్తేజపరుస్తాయి. దీపనాడార్ వంశస్థులు ఆలయంలో జరిగే మహాదీపోత్సవం కోసం ఒత్తిని ఆవినయిలో నానబెడుతూ సిద్ధం చేస్తారు. భక్తులందరూ అర్ధనారీశ్వర దర్శనం కోసం ఆలయంలో ఉవ్విళ్ళెవుడుతూ ఉంటారు. అరుణాచల క్షేత్రంలో మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే, పార్వతీదేవి అరుణాచల క్షేత్రంలో గౌతమ మహర్షిచే లింగార్చన విధానాన్ని తెలుసుకుని పరమేశ్వరుని కొరకు తపస్సు ఆచరించి అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకుంది. శివ శక్తి కలిసిన రూపం అర్ధనారీశ్వర రూపం. అర్ధనారీశ్వరుడు ఆలయం నుండి బయటికి వచ్చే ముందే ఆలయంలో ఉన్న దీపాలను ఆపివేస్తారు. అంటే సృష్టి, జీవులు ఉత్పత్తి జరిగే ముందు సృష్టి అంతా అంధకారంగా ఉంటుంది కదా. పిడారి అమ్మ వద్ద నుండి దీపనాడారు వంశస్థులు 6 ఇలాయిల దీపాలను పంచమూర్తుల ఎదుటకు తీసుకువచ్చి అరుణగిరి శిఖరం పైన దీప ప్రజ్వలన జరగటానికి ఒక సంకేతాన్ని దీపనాడారు వంశస్థుల్లో మరొక వర్గం వారు వైకుంఠ ద్వారం వద్ద మరొక ఇలాయి దీపాన్ని సంకేతాలుగా చూపిస్తారు. దీపనాడారు వంశస్థుల్లో 3వ వర్గం వారు ఇలాయి దీపాన్ని ముందుకు తీసుకురాగా ఆలయంలో ఉన్న భరణీ దీపంతో ప్రజ్వలింపజేసిన పంచదీపాలను వెనకాలే తీసుకువచ్చి బలిపీఠం వద్ద ఆగుతారు. వెనువెంటనే సంకేతాలు అందుకున్న అరుణగిరి శిఖరం పైన ఉన్న దీపనాడారు వంశస్థులు మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. అక్కడి నుండి అరుణగిరి శిఖరం పైన ఉన్న దీపం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు సకల జీవులను పునరుత్పత్తి చేయటానికి అర్ధనారీశ్వర రూపంతో ఆనంద తాండవం చేస్తూ బయటికి వచ్చి సృష్టిని పునరుత్పత్తి చేస్తారు. ఇదంతా పంచమూర్తులు వీక్షిస్తూ ఉంటారు. ఆ తర్వాత జీవులు ఉత్పత్తి అవుతాయి. అర్ధనారీశ్వరుడు ఆలయం నుండి ఆనంద తాండవం చేసుకుంటూ రావడం, ఆలయంలోనూ అరుణగిరి శిఖరం పైన మహాదీపాన్ని ప్రజ్వలింపచేయడం ఒకేసారి జరిగిపోతాయి. అర్ధనారీశ్వరుడు చేసే ఆనంద తాండవ దర్శనం కోసం భక్తులు మైపరిచిపోయి అలౌకిక స్థితిలో ఉండగానే వారు చేసే అన్నా మలయార్కి హరోంహరా, అన్నా మలయార్కి హరోంహరా, అన్నా మలయార్కి హరోంహరా అన్న స్మరణ ఘోష ఆకాశాన్ని అంటుతుంది. క్షణాల్లో అర్ధనారీశ్వరుడు తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోతారు. ఈ ప్రక్రియ అంతా కేవలం 2 నిమిషాల వ్యవధిలో మాత్రమే జరుగుతుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ భక్తులు అన్నా మలయార్కి హరోంహరా, అన్నా మలయార్కి హరోంహరా, అన్నా మలయార్కి హరోంహరా అనే స్మరణ ఘోష ఆలయం అంతా ప్రతిధ్వనిస్తుంది.
ఎవరి పక్వతను బట్టి వారి కర్మలను అనుభవించడానికి జీవులు జన్మలు తీసుకుంటాయి. ఇదంతా పరమాత్మ కరుణతో కర్మబంధాలను పోగొట్టి ముక్తినివ్వటానికి చేసే మహత్తరకరమైన అనుగ్రహలీల. అరుణగిరి శిఖరంపై వెలిగే మహాజ్యోతి, అరుణాచల క్షేత్రం మొత్తం అంతా బాణాసంచార దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఆ మహా చైతన్యం ఎన్ని లక్షలాది మంది భక్తులను అహంకారాలను ఆజ్యంగా స్వీకరించి ఎలా ఐక్యం చేసుకుంటుందో ఆ పరమేశ్వరునికే ఎరుక. ఉప్పొంగే హృదయానుభూతితో భక్తులు ఊదే శంకారావలతో ఈ మహోత్సవాన్ని దర్శించే జీవులకు అనేక కోట్ల జన్మ పాపపురాసులు ధ్వంసమైపోతాయి. రాబోయే జన్మలు గల్లంత అవుతాయి. ఇక ప్రారంభ కర్మకు తావే లేదు. అరుణగిరి శిఖరం పైన మహాజ్యోతి జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఇంతలో పంచమూర్తులు రెట్టించిన ఉత్సాహంతో తమ తమ కార్యాలను నిర్వహించడానికి సిద్ధమవుతారు. డప్పులు తాళాల మధ్య భక్తుల సందోహంతో ఆలయం వద్ద ఉన్న ధ్వజస్తంభం ముందుకు వచ్చి కొలువు తీర్తారు. అక్కడ దీపారాధనలు అందుకుని ప్రదక్షిణగా ఆలయం వెనకనున్న అరుణగిరీశ్వరుని మండపం వద్ద కొలువు తీరి ఉండగా మహాబాణాసంచా వేడుక భారీ ఎత్తున జరుగుతుంది. ధ్వజ అవరోహణ జరిగిన తర్వాత పంచమూర్తులు పల్లకీలను దిగి బయటికి వచ్చి ముందుగా వినాయకుడు మూషిక వాహనాన్ని, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు మయూర వాహనాన్ని, సోమాస్కందమూర్తి బంగారు వృషభ వాహనాన్ని, అపీతకుజాంబ కామధేను వాహనాన్ని, చండీశ్వరులు వృషభ వాహనాల మీద ఆసీనులవుతారు. అలా పంచమూర్తులు మాడవీధులలో భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
అరుణగిరి శిఖరం పైన ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 11 రోజుల పాటు జరుగుతుంది. మహాజ్యోతిని దర్శిస్తూ భక్తుల అరుణాచల నామస్మరణ చేస్తూ అనేక లక్షల మంది అరుణగిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. ఇలా అరుణగిరి ప్రదక్షిణ చేసే భక్తులతో తనను స్మరిస్తేనే చాలు అహంకారాన్ని భస్మం చేస్తానని ప్రతిజ్ఞ పూనిన ఆ కరుణాకర సాగరం 24 గంటల పాటు 14 కిలోమీటర్ల మేర మానవమాలను ధరిస్తారు. పూలమాల వాడిపోయే మాల, కానీ ఈ జీవమాల పరమాత్మనే చేరుకునే మాల. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజ అవరోహణతో దీపోత్సవం పూర్తవుతుంది. అలా ఆలయంలో మహాజ్యోతిని దర్శించుకుని ప్రదక్షిణగా రమణాశ్రమంలో జరిగిన దీప ప్రజ్వలనాన్ని దర్శించుకుని అరుణాచల దీప దర్శనం తత్వం గురించి భగవాన్ రమణ మహర్షి చెప్పిన వాక్కుని గుర్తు చేసుకుంటాము. అదేంటంటే, ఈ శరీరము నేను అనే బుద్ధిని పూర్ణంగా నాశనం అనొచ్చి ఆ బుద్ధిని హృదయంలో ఉంచి అంతర్దృష్టి వలన అద్వైతమగు నిజమైన అహంజ్యోతిని గాంచును, అనగా మన స్వస్వరూపాన్ని గాంచును. అదియే భూమధ్యమగు అరుణాద్రి దీప దర్శన తత్వము అని భగవాన్ అన్నారు. ఒకసారి భగవాన్ రమణ మహర్షి వద్దకు ఒక భక్తుడు వచ్చి భగవాన్ ఇలా అడిగారు, భగవాన్ కాశీలో మరణిస్తే ముక్తి కదా, నిరంతరం దేహాలు కాలుతూనే ఉంటాయి కదా, అందుకు అది మహాశ్మశానం కదా అని భగవాన్ అడిగారు. దానికి భగవాన్, కాశీ మహాశ్మశానం అయితే అరుణాచలం మనోశ్మశానం. అక్కడ నిరంతరం దేహాలు కాలుతున్నట్లు కనిపిస్తాయి, అరుణాచల జ్ఞానాగ్నికి నిరంతరం మనసులు కాలుతూనే ఉంటాయి అన్న వాక్కు ఇన్ని లక్షల మంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం చూస్తుంటే మరింత విశ్వాసం పెరుగుతుంది. కేవలం జీవుల అహంకారాన్ని నాశమొనచ్చి విజ్ఞానాన్ని అందించడానికే ఇంతటి మహత్తరకరమైన లీల జరుగుతుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి శిష్యుడైన మురుగునార్ అరుణాచల తత్వం గురించి ఇలా రాశారు, బ్రహ్మ విష్ణువులు తమ మధ్య ఆవిర్భవించిన జ్యోతిస్తంభం యొక్క ఆద్యంతములు తెలుసుకుందామని తమ ప్రయత్నించే తెలుసుకోలేమని తెలుసుకుని తేజోహీనులై నమ్రతతో ఆ జ్యోతికి శరణు పొందిన తత్వమే అరుణాచల తత్వం. అదేవిధంగా బుద్ధి అహంకారము తమకు మూలమైన హృదయమును వెతకదలిచి ప్రయత్నించి కనుగొనలేక వినయముతో అణిగిన క్షణం స్ఫురించిన వెలుగే హృదయతత్వం. ఎంతటి మహోత్సవాన్ని నిర్వహించినా పరమాత్మ పరమకరుణతో జీవుల అహంకారాన్ని నాశనమనొచ్చి జ్ఞానాన్ని ప్రసాదించడానికే. తుఫాను వల్ల 1 సంవత్సరం మేము అరుణాచల ఆలయంలో దీపదర్శనానికి వెళ్ళలేకపోయాం. అప్పుడు మేమందరం ఉన్న చోటే మట్టితో అరుణగిరిని చేసుకుని అక్కడ దీప ప్రజ్వలన చేసుకున్నాము. భక్తులందరూ ఆనందంగా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మేము చేసుకున్న అరుణగిరి మీద దీప ప్రజ్వలన చేసి పరమాత్మ వైభవాన్ని కొనియాడుతూ భోజనాలు చేసిన వెంటనే అరుణగిరి ప్రదక్షిణకు వెళ్ళాము. అలాగే అరుణాచలంలో ఉన్నవారందరూ ఎవరి ఆశ్రమాల్లో వారు ఎవరి ఇళ్లలో వారు ఇలా దీపాన్ని ప్రజ్వలింప చేసుకుని అరుణాచల అనుగ్రహానికి పాత్రులవుతారు. అది నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది.
ఈ కార్తీక దీపోత్సవం అందించిన ఆనందం అనుభూతి అనుగ్రహం మళ్ళీ కార్తీక దీపోత్సవం వచ్చే వరకు అందరి హృదయాలలో శాంతిని నింపివేస్తుంది అరుణాచలమనుచు స్మరించు వారుల అహము నిర్మూలింపు అరుణాచల అనగా ఎవరైతే అరుణాచలాన్ని హృదయంగా స్మరించు భక్తుల అహంకారమును వేళ్ళతో సహా పెకలించి నాశనము చేయుము అరుణాచల అని భగవాన్ కీర్తించారు అరుణాచల పదికంలో భగవాన్ రమణ మహర్షి ఇలా అన్నారు ఒక అద్భుతాన్ని చూశాను ఇది ప్రాణులను తన వైపుకు ఆకర్షించుకొండ ఒక్కసారి స్మరిస్తే చాలు వారిని అంతర్వులను చేసి మనోచేష్టలనిచి హృదయంలోకి లాగి తనవలే వారిని అచలంగా చేసి వారి పరిపక్వ ఆత్మలనే ఆహారంగా చేసుకుంటుంది ఇది ఏమి వింత జీవులారా ఈ వింతను గ్రహించి ధన్యులకండి అందర హృదయాలలో రాజిల్లుతూ జీవితాలను హరించే ఈ మహత్తరకరమైన అరుణాచలం అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించిన భక్తులు పరమాత్మ అనుగ్రహాన్ని నింపుకుని వచ్చే కార్తీక దీపోత్సవాన్ని దర్శించడానికి నిరీక్షిస్తూ ఉంటారు అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల అని భగవాన్ రమణ మహర్షి అరుణాచల అక్షరమణమాలలో మొదటి పదంలోనే ఈశ్వరుని కొనియాడారు అంటే ఎవరైతే అరుణాచలాన్ని స్మరిస్తారో ఎక్కడ ఉన్నారో ఆడు సాధువా సాధకులా వాళ్ళు ముముక్షువులా జ్ఞానులని తరతమ భేదం లేకుండా ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తున్నాడు అనేది ఈరోజు మా అందరి జీవితాల్లో నిదర్శనం ఇదంతా అరుణాచల శివ ఇది ఫస్ట్ టైం వస్తున్నాను నేను దీపానికి బట్ ఈ ఎక్స్పీరియన్సెస్ నేను ఏ దెంపల్లో చూడలేదు అయినా ఇంత ఈజీగా నేను ఏమి చెప్పలేను ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా న్యూ ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడా చూడలేదు ఇంతమందిని చూడలేదు ఇంత భక్తుల్ని ఒక దేవస్థానంలో ఒక్కసారి ఎప్పుడు చూడలేదు నేను ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఐ విల్ రిపీట్ ఇట్ ఎవరీ ఇయర్ దట్స్ మై ఫీలింగ్ ఓం అరుణాచలేశ్వరాయ నమః ఇవాళ చాలా సంతోషంగా ఉందండి కార్తీక దీప మహోత్సవానికి మా అందరికీ ఆ ఈశ్వరుడు ఆహ్వానాన్ని పంపి మమ్మల్ని ఇక్కడే ఉంచుకున్నాడు ఈ టైంలో అది కరెక్ట్గా దీపోత్సవం సమయంలో మహాదీపం జరుగుతుండగా మేము ఇక్కడ ఈ ఆవరణలో ఉండటం మాకు ఎన్నో జన్మల సుకృతం అది మేము మాలో ప్రాణం ఉన్నంత వరకు ఆ అనుభూతిని అలాగే మిగిలిపోయేంత అదృష్టాన్ని ఈశ్వరుడు మాకు కలగజేశాడు మొదట మా అందరి తరపున ఆయనకి సాష్టాంగ ప్రణామాలు అన్నామలయారికి అరోగరా ఉన్నామలయ అమ్మాళ్ళకి అరోగరా ఉన్నామలయ అమ్మాళ్ళకి అరోగరా ఉన్నామలయ అమ్మాళ్ళకి అరోగరా అరుణాచల కార్తీక దీపోత్సవంలో 14వ రోజు సాయంత్రం జరిగే చంద్రశేఖర తెప్పోత్సవాన్ని రేపటి భాగంలో దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం సుందరేశాయ నమః ప్రేమతో నీనామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రో అరుణాచల అరుణాచలము గౌతమ ముని గిరి ప్రదక్షిణ మహిమలు తెలుపడము శివశక్తి సృష్టి స్థితిలయ భక్తి ముక్తి మార్గ మహిమ అర్ధనారీశ కారుణ్యమే నర జన్మ సాఫ
శ్రీ శివనిధి శివా.